ఈ రోజు మనం తెలుగు హెల్త్ టిప్స్ లో ఏ వయసులో ఎక్కువగా ఉంటాయో తెలుసుకుందాం శృంగారం గురించి చాలా మందిలో రకరకాల అపోహలు ఉండడం సహజం ఈ అపోహల్లో యంగ్ ఏజ్ లో ఉన్న వారికి శృంగార కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయని వయసు వేదికే కొద్దీ శృంగార కోరికలు తగ్గిపోతాయనే భావన చాలా మందిలో ఉంటుంది అయితే ఈ అంశంపై కొందరు మహిళలపై సర్వే చేయగా కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూసాయి అవి ఎంటలో కంటే ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్య రోజులోనే శృంగార కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయని చాలా మంది మహిళలు చెప్పారట ఈ విషయమై విభిన్నమైన సర్వేలు నిర్వహించారు ఒకటేమో టెక్సాస్ యూనివర్సిటీ వారు నిర్వహిస్తే మరొకటేమో ప్రముఖ విటమిన్ కంపెనీల్లో ఒకటైన హెల్త్ స్పాన్ అనే కంపెనీ నిర్వహించింది ఈ రెండు సర్వేల్లో వెల్లడించిన విషయాలన్నీ దాదాపు సమానంగా చాలా మంది మహిళలు తమ యంగ్ఏజ్ లో కంటే ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయసులోనే శృంగలో ఎక్కువ మజా అనుభవించామని చెప్పారు హెల్త్ స్పాన్ సర్వేలో అయితే నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలు మోనోపాజిక్ చేరువలో ఉంటారు దీనివల్ల వారిలో హార్మోన్ల అసమతుల్యం ఏర్పడి ఎక్కువగా మూడ్ స్పింగ్స్ ఏర్పడతాయి అందువల్ల వారికి ఆ వయసులో శృంగారం పట్ల కోరికలు కాస్త ఎక్కువగానే ఉంటాయట ఇక టెక్సాస్ యూనివర్సిటీ ఎనిమిది వందల ఇరవై ఏడు మందితో మోనోపాజిక్ చేరువైన విదేశీ మహిళలపై సర్వే నిర్వహించింది ఈ సర్వేలో పాల్గొన్న మహిళలు తమ శృంగార జీవితం గతంలో కంటే మోనోపాజ్ తర్వాత ఇంకా బాగుందని చెప్పారు ఇరవై లేదా ముప్పై ఏళ్ల ప్రాయంలో తమ పది సార్లు పాల్గొనగా నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళ మధ్య కాలంలో అంతకు రెట్టింపుగా శృంగారి జీవితం గడుపుతున్నా చెప్పారు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది ఏళ్ల వయసులో తమ జీవితం అద్భుతంగా ఆహ్వాదించినట్టు వారు చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా షేర్ చేయగలరు అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము అందించే విలువైన మీరు